ఇంతకు ముందు మనం రేచక పూరక సంహిత ప్రాణాయామం అంటే గాలి వదిలాము గాలి తీసుకున్నాము ఆ ప్రాణాయామం చేసాము ఇప్పుడు కేవలం రేచకం అంటే గాలి వదలటం మాత్రమే అలాంటి ప్రాణాయామం చేద్దాము దీనికి కపాల భాతి అని పేరు కపాల అంటే మస్తిష్క మండలము భాతి అంటే శుద్ధి చేయనటువంటిది ఈ ప్రాణాయామం చేయటం ద్వారా మస్తిష్క మండలం లోపల ఉన్నటువంటి నాడులు గ్రంథులు అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి మెదడు పిట్యూటరీ పైనియల్ గ్రంథి లాంటివి కూడా శుద్ధి చేయబడతాయి అది ఎట్లా చేద్దామో చూద్దాం దీనికి కూడా మూడు స్థాయిలు ఉన్నాయి స్లో మీడియం ఫాస్ట్ కపాలభాతి ప్రాణాయామం చేసే పద్ధతి గాలి వదులుతూ బొడ్డు వైపు తీసుకెళ్ళాలి అంటే పొట్టతోటి గాలిని ప్రెషర్ ఇస్తాము అన్నమాట మనం ఎట్లా ఈ విధంగా గాలి వదులుతూ పొట్ట లోపలికి స్ట్రోక్ ఇస్తాం ఈ స్లో రౌండ్లో స్ట్రోక్స్ స్లోగా ఇస్తామన్నమాట ఇది స్లో రౌండ్ ఇది అయిన తర్వాత కొంచెంసేపటికి అది ఎంతసేపు చేయాలి అనేటటువంటి నియమ నిబంధనలు నిర్ధారంగా ఏమీ లేవు మన శరీరంలో మీ శరీరంలో ఎంతవరకు గాలి వెళ్ళిపోతుందో ఒక రెండు మూడు స్ట్రోక్స్కి గాలి అయిపోతే అక్కడే ఆపేసేయండి లేదు 20 స్ట్రోక్స్ వరకు వెళ్ళినా కూడా ఇంకా గాలి ఉంది కంటిన్యూ చేయండి లోపల ఇంకా గాలి ఏమీ లేదు ఇంకా గాలి తీసుకునే అవకాశం గాలిపోయే అవకాశం లేదన్నప్పుడు ఆ ప్రాణాయామాన్ని ఆపండి ఇది కేవలం రేచకము మాత్రమే అంటే గాలి వదిలే ప్రాణాయామం కాబట్టి గాలి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అండ్ నోరు మూసే ఉంచాలి ముక్కుతోటి గాలి వదలాలి తప్పించి నోటుతోటి గాలి వదలకూడదు పెదాలు తెరిచి ఉంచకూడదు ఇది గుర్తుంచుకోవాలి మనం అండ్ శరీరంలో ఎక్కడ కూడా ఏ కంట్రోల్ కూడా బిగింపుగా ఉండకూడదు ఓకే ప్రారంభంలో స్టార్టింగ్లో పొట్ట స్ట్రోక్ కొంచెం కష్టమైతే చేతులు సహాయం తీసుకోవచ్చు ఈ రెండు చేతులు ఇట్లా పొట్ట మీద బొడ్డు మీద ఉంచి గాలి వదిలేటప్పుడు ఇట్లా అవచ్చు గాలి వదిలేటప్పుడు స్ట్రోక్స్ ఆ తర్వాత మామూలుగా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ గాలి వదులుతూ లోపలికి సో అర్థమైంది కదా ఇప్పుడు మనం స్లో రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం స్ట్రైట్గా కూర్చోండి నడుము మెడ తల నిటారుగా పెట్టి అవసరమైతే ఇది స్టార్టింగ్లో అవసరం అనుకుంటే ఇది ఇట్లా పెట్టండి కమాన్ గాలి ఒకసారి తీసుకోండి ఇంకా గాలి తీసుకోరు వదలటం మాత్రమే ఉంటుంది ఎక్సెల్ 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 కంటిన్యూ ఎక్సెల్ ఎక్సెల్ గాలి అస్సలు తీసుకోవద్దు గాలి వదులుతూ ఉండండి ఎక్సెల్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఇది ప్రారంభంలో కళ్ళు తెరిచి చేసినా కానీ పర్లేదు కానీ బట్ సాధన చేసేటప్పుడు మాత్రం రెగ్యులర్గా చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చేయటమే సరైన పద్ధతి ఇలా చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఫైనల్ గాలి వదిలేసండి పూర్తిగా గాలి వదిలేసిన తర్వాత అంటే ఆ స్థితిలో ఎలా ఉండాలంటే పొట్ట ప్రెస్ చేయబడి ఉండాలి లోపల ఉన్న గాలి మొత్తం బయటకు వెళ్ళాలి ఒక్కసారి వదిలేసి చేతులు రిలాక్స్ అవ్వండి ఒక్కసారి డీప్ బ్రీతింగ్ ఇది మనం స్టార్టింగ్ లెవెల్ కాబట్టి ఎక్కువసేపు నేను చేపించటం లేదు మీరు రోజుల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ నిరంతరంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని వారాలకు ఒకసారి రౌండ్స్ పెంచుకుంటూ వెళ్ళండి సమయం పెంచుకుంటూ వెళ్ళండి ఓకే ఇప్పుడు రెండవ స్టైల్కి వెళ్ళిపోదాం మీడియం లెవెల్ అవసరమైతే చేతులు పొట్ట మీద ఉంచండి కమాన్ గాలి ఒకసారి తీసుకోండి అంతే ఇంకా వదలండి ఎక్సెల్ 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 కంటిన్యూ పూర్తి గాలి వదిలేసేయండి పొట్టని తోసి ఉంచండి పొట్టని తోసి ఇలా ఉంచండి పొట్ట లోపలికి ఉండాలి ఆ తర్వాత దీర్ఘంగా ఒక రెండు మూడు సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరపండి రిలాక్స్ అవ్వాలి కదా కళ్ళు మూసుకొని పోవటం మర్చిపోకూడదు విశ్రాంతి స్థితిలో కళ్ళు కంపల్సరీ మూసి ఉంచాలి మనసు చాలా సుఖంగా ఉంచాలి ముఖం మీద చిరునవ్వు ఉంచాలి ఈ తర్వాత కపాలభాతి ప్రాణాయామ ఫాస్ట్ రౌండ్కి వెళ్దాము ఇంతకుముందు భస్త్రిక ప్రాణాయామంలో ఫాస్ట్ రౌండ్ హై బీపీ ఉన్నవాళ్ళు గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు చేయకూడదని చెప్పాను అట్ట కపాలభాతి ప్రాణాయామం కూడా
వాళ్ళు చేయకూడదు. ఓకే, ఇప్పుడు కపాలభాతి ఫాస్ట్ రౌండ్కి వెళ్దాము. రెండు చేతులు పొట్ట మీద పెట్టిన అవసరం అయితే కమాన్, ఒకసారి గాలి తీసుకోండి. ఇంకా గాలి తీసుకొని వదిలితే మాత్రమే స్టార్ట్ ఎక్సెల్. ఫాస్ట్ చేస్తూనండి, చేస్తూనండి, చేస్తూ ఇంకా ఫాస్ట్. ఎంత ఫాస్ట్ చేయగలిగితే అంత ఫాస్ట్ చేయండి. కమాన్, డోంట్ స్టాప్. ఆపదు, పూర్తి గాలి వదిలేసండి. పొట్ట దాంట్లో ఉంచండి. ఒక్కసారి పొట్టని ఫ్రీగా వదిలేసండి. గాలి తీసుకోండి. రెండు మూడు సార్లు డీప్ బ్రీతింగ్ సెవెన్ ఇవ్వండి. ఈ కపాలభాతి చేసేటప్పుడు ఈ నుదుటి భాగంలో చెమటలు బాగా వస్తాయి, ఎందుకంటే మలినాలన్నీ బయటికి వెళ్తాయి. కర్చీఫ్ పట్టుకుంటే తుడుచుకోవచ్చు మీరు. మళ్ళీ ఒకసారి ఫాస్ట్ రౌండ్ చేద్దాము. కళ్ళు మూసుకోవడానికి ట్రై చేయండి, అవసరమైతే తెరవచ్చు. కమాన్ స్టార్ట్, గాలి తీసుకోండి. కమాన్ ఎక్సెల్. పూర్తిగా గాలి మొత్తం బయటికి వెళ్ళే వరకు దాన్ని కంప్లీట్గా వెయిట్ చేసిన తర్వాత, పూర్తిగా గాలి మొత్తం బయట పంపి చేసిన తర్వాత ఒకసారి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు ధ్యాన ముద్రలో విశ్రాంతి తీసుకున్నాము. ఎడమ అరచేయి, మీరు కూడా అరచేయి. ధ్యాన ముద్ర మీకు తెలుసు కదా, ధ్యాన స్థితి. కళ్ళు ప్రశాంతంగా, ముఖం మీద చిరునవ్వు. ఈ స్థితిలో మీరు గాలి తీసుకోవద్దు, వదలద్దు. స్వాభావిక స్థాపన మీద మనసు ఉంటుంది. అంటే నుదుటి భాగంలో చెమట రూపంలో మలినాలు బయటకు వస్తుంటే సంతోషమే. ఈ విధంగా చెమట నుదుటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. పోనివ్వండి. ఒకవేళ కర్చీఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే కర్చీఫ్ ద్వారా దాన్ని తుడుచుకోవచ్చు. తర్వాత కళ్ళు మూసుకొని ఉంచండి. ముఖం మూసుకున్నాము. స్వాభావిక శ్వాసను గమనిస్తూ ఉండండి. అండ్ వెన్నెముక అరుగు భాగంలో మూలాధార చక్రం అని చెప్పబడి ఉంటుంది. ఆ మూలాధార చక్రంలో రకమైనటువంటి శక్తి జనించి పొట్టని లోపలికి నాభి దగ్గర ప్రెషర్ ద్వారా ఆ శక్తి పైకి మేరుదండం నుంచి, అంటే వెన్నెముక ద్వారా పైకి వచ్చి మెదడుకి చెంది మెదడు వరకు అందుకొని మెదడులో ఉన్నటువంటి మెదడు కణాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పిట్యూటరీ పైనల్ గ్రంథుల్లో ఉన్నటువంటి దోషాలను చెమట రూపంలో ఈ నుదుటి ద్వారా బయటికి పంపించబడుతుంది. ఇప్పుడు మనసంతా మెదడులో మస్తిష్క మండలంలో ఉంచుతూ అక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి చూడండి. వివిధ రంగుల రూపంలో ఆ ఎనర్జీ ఉందా, కాంతి రూపంలో ఉందా, బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా, అణువులు అటు ఇటు పాకుతున్నట్టు ఉన్నాయా, ఏ విధంగా మీరు అనుభూతి పొందుతున్నారో ఆ తరంగాలు హాయిగా అనుభూతి పొందండి. కొంచెంసేపటికి ఉచ్ఛ్వాస నిశ్వాసం మెల్లిగా అవుతుంది, మెల్లిగా అవుతుంది. వాటమ్మటి అది ఆగిపోయే స్థితికి వచ్చినప్పుడు మీలో తెలియని ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, ఆ స్థితిని ఆనందంగా అనుభూతి పొందుతూ 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 ఉండండి. ఈ కపాలభాతి ప్రాణాయామం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి అధిక శ్లేష్మము చెమట రూపంలో బయటికి పంపించబడుతుంది. ఇస్నోఫిలియా, ఉబ్బసం, ఆస్త్మా ఉన్న వాళ్ళు ఇది నిరంతరము చేయటం ద్వారా వాళ్ళు చక్కగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రాగలుగుతారు. అండ్ అలాంటి సమస్యలు రాకుండా కూడా నివారించబడతాయి. తర్వాత ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాతావరణం చేంజ్ అవ్వడం వలన కొంతమందికి ఎలర్జీ లాంటిది ఉంటుంది. అలాంటి ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, డస్ట్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, అన్ని రకాల ఎలర్జీస్ ఉన్నవాళ్ళు కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం ద్వారా అన్నీ నివారించబడతాయి, అన్నీ సెట్ చేయబడతాయి. మనిషి సంబంధించిన కణాలన్నీ కూడా అన్ని యొక్క స్విచెస్ మెదడులో ఉన్నాయి. మెదడులో ఉన్న కణాలన్నింటినీ కూడా శుద్ధి చేస్తుంది ఈ కపాలభాతి ప్రాణాయామం, కపాల శుద్ధి. కాబట్టి ఈ ప్రాణాయామం నిరంతరం చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు పొందుతూ ఉండండి. ఇంతవరకు మీకు కూర్చోవటం వల్ల కాళ్ళకి అలసట ఉండి ఉండొచ్చు. కొంచెం కాళ్ళకి విశ్రాంతి ఇద్దామా? కాళ్ళని కొంచెం బయటికి చాపేసేయండి, విశ్రాంతి ఇవ్వండి. లూజ్ అండ్ ఫ్రీ. ఈ కాళ్ళకి ఈ విరామం, ఇలా వ్యాయామం చేయటం ద్వారా ఈ లెగ్ ఎక్సర్సైజెస్ తోటి కాళ్ళకి విశ్రాంతి రావడంతో పాటు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. కొంతమందికి వెరికోస్ వీన్స్ అని ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. అండ్ నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర చక్కగా పడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఈ లెగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి.
రోజు మొత్తం మీద నుంచోవటం వల్లనో లేదంటే నడవటం వల్లనో లేదంటే భారం తోటి కాళ్ళు స్ట్రైన్ అయితే ఇలా రిలాక్స్ ఇచ్చేసేయండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. కాలు కడుపు అన్నం తిన్న తర్వాత కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. మీరు కాళ్ళు అలసటగా ఉన్నప్పుడు కాలు విశ్రాంతి తీసుకుంటాయి. తర్వాత ఇప్పుడు నాడిశుద్ధి ప్రాణాయామ సుఖపూర్వకంగా చేయాలి. దీనికి సుఖ ప్రాణాయామం అని కూడా పేరు.